Hi, welcome to Shobha Creations. Waste ga unnatuvanti hangers, paadaipoyinatuvanti exam pad, use lekunda unnatuvantivi anamata, surf excel caps, vaatitoti ee chakkati table tayar chesanandi. Idi ento gaano use avutundi. దీన్ని బుక్స్ టేబుల్గా వాడుకోవచ్చు, ఫ్లవర్ పాట్స్ పెట్టుకోవచ్చు, ఫ్లవర్ వాజెస్ పెట్టుకోవచ్చు, ఫోన్ స్టాండ్గా కూడా వాడుకోవచ్చు. దీనికోసం నేను వేస్ట్ ఉన్నటువంటి ఒక ప్యాడ్ని తీసుకున్నాను, సర్ఫ్ ఎక్సెల్ క్యాప్స్ తీసుకున్నాను, 4 హ్యాంగర్స్, మధ్యలో ఒక ట్యూబ్ తీసుకున్నాను. బైండింగ్ వేర్తో కింద 4 వైపులా చుట్టాను. ఇవన్నీ ఏమి కనపడకుండా ఊల్ తోటి మొత్తాన్ని కవర్ చేశాను అన్నమాట. ప్రొసెసర్కి వెళ్దామండి. మీకు ముందు చెప్పినట్టే 4 హ్యాంగర్స్, బైండింగ్ వేర్, ప్యాడ్. డిజైన్ ఉంటే ప్రాబ్లం లేదు, మరీ పాడైపోయి ఉంటే దానికి మాత్రం ఏదైనా వాల్ పేపర్ కానీ డిజైన్ పేపర్ కానీ అంటించుకోవచ్చు. ఊల్ తీసుకోవాలి, బైండింగ్ వేర్ కట్ చేసుకోవడానికి కటింగ్ ప్లేర్ కావాలి. ఇప్పుడు 2 హ్యాంగర్స్ని ఈ విధంగా పెట్టి నేను మీకు రోప్తో చూపిస్తున్నాను, కానీ యాక్చువల్గా అయితే బైండింగ్ వేర్తో చుడితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీలైతే మీరు తప్పకుండా బైండింగ్ వేర్ని యూజ్ చేయండి. ఈ విధంగా 2 హ్యాంగర్స్ని ఈ విధంగా కట్టుకోవాలి, బైండింగ్ వేర్తో చుట్టుకోవాలి. అదిగోండి, అవి బైండింగ్ వేర్ అనమాట. దాంతో చుట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. నేను మీకు పేపర్తో చూపిస్తాను. యాక్చువల్గా ట్యూబ్ తీసుకున్నాను, దీన్ని ట్యూబ్ లాగా చుట్టి హ్యాంగర్స్ని దానికి స్టాండ్ చేయాలండి. ట్యూబ్కి ఆ చివర ఈ చివర హ్యాంగర్స్ని ఈ విధంగా సెట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ట్యూబ్కి ప్లస్ హ్యాంగర్స్కి కలుపుతూ బైండింగ్ వేర్తో గట్టిగా చుట్టాలన్నమాట. అప్పుడు మూవ్ అవ్వకుండా అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇది చూసారా, ఈ విధంగా ట్యూబ్కి హ్యాంగర్స్కి మొత్తానికి మళ్ళీ బైండింగ్ వైర్ని చుట్టేసాను అన్నమాట. అటువైపు ఇటువైపు రెండు వైపులా చుట్టేసాను. మళ్ళీ మొత్తం కనపడకుండా ఊల్తో దాన్ని కవర్ చేశాను. ఎగ్జామ్ ప్యాడ్కి 4 హోల్స్ చేశాను. ఈ సర్ఫ్ ఎక్సెల్ క్యాప్ కూడా హోల్ చేశాను అన్నమాట. ప్యాడ్ పైనుంచి సర్ఫ్ ఎక్సెల్ క్యాప్లోకి స్క్రూని పెట్టాను. చూసారా, స్క్రూని పెట్టి
టైట్ గా ఫిట్ చేశాను. అప్పుడు ప్యాడ్కి సర్ఫ్ ఎక్సెల్ క్యాప్ ఫిక్స్ అయిపోతుంది. చూసారా ఈ విధంగా అన్నమాట, సర్ఫ్ ఎక్సెల్ క్యాప్ని ప్యాడ్కి స్క్రూ తోటి ఫిక్స్ చేయాలి ఈ విధంగా. ఇప్పుడు 4 క్యాప్స్ అలాగా ఫిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఆ క్యాప్స్లోకి హాట్ గ్లూ గన్ తోటి హ్యాంగర్స్ని ఈ విధంగా అరేంజ్ చేయాలి. హాట్ గ్లూ గన్తో పెట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. చేసుకోవాలి, అంత హోల్తో చుట్టేసుకోవాలండి. ఎక్కడ ఏ విధంగా కూడా లూజ్గా లేకుండా ఫిట్గా చుట్టేయాలి. లెగ్స్ వైపున బైండింగ్ వైర్ తోటి 4 వైపులా ఈ విధంగా చుట్టాలి. సెంటర్లో పైప్ పెట్టాం కదండి, అది హోల్ కనపడకుండా ఆ ప్లాస్టిక్ దాని క్యాప్ని అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా ప్లాస్టిక్ క్యాప్ని హాట్ గ్లూ గన్ తోటి అంటించాలి. అప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసారా చక్కగా టేబుల్ మ్యాట్ లాంటి టేబుల్ మన ఇంట్లోనే మన ఇంటి వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. నేను ప్యాడ్కి వాల్పేపర్ అంటించాను, అందుకని చాలా నీట్గా ఉంటుంది. మీరు డిజైనర్ పేపర్ అయినా అంటించుకోవచ్చు. ఫ్లవర్ పాట్స్ పెట్టుకోవచ్చు. ఓకే అండి, నా ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.